కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు చెల్లెమ్మ ఎంసెట్ ఎగ్జామ్స్ రాసినట్టున్నారు కదా, డిఎస్సి అని, టెట్ అని చెప్పి ఎంతో టెన్షన్తో ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు. మీరు మంచి మార్క్స్తోని పాస్ కావాలని, మంచి కాలేజీలో అడ్మిషన్స్, మంచి ఉద్యోగాలు మీ కొరకు రావాలని, ఎక్సలెంట్ రిజల్ట్స్, లోకం ఆశ్చర్యపోయే విధంగా దేవుడు ఎంత గొప్పవారు అనే విధంగా మీ జీవితాల్లో రిజల్ట్స్ రావాలని మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ చదువులు, మీ జీవితాలు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. అన్నయ్య, అక్కయ్య, అంకుల్, ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎన్నో భేదాభిప్రాయాలు వచ్చాయని చెప్పి మీ ఇంట్లో శాంతి సమాధానము లేదా? అతి ముఖ్యంగా ఇంట్లో మీరు ఇలాంటి వారు, ఇలాంటిది తను అని చెప్పి తీర్పులు ఇచ్చుకుంటా, మిమ్మల్ని బాధ పెట్టుకుంటా జీవిస్తున్నారా? మీ బాధని చెప్పుకోవడానికి ఎవరు లేక ఈ ప్రోగ్రామ్ని ప్రార్థిస్తూ మీరు చూస్తున్నారా? మీ బాధని వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థన బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అతి ముఖ్యంగా కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మీరు జీవించాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో మనము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం? న్యాయాధిపతుల లోకంలో మనం జీవిస్తున్నాం. వీళ్ళు చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఏంటి బ్రదర్ ఇలా అంటున్నారు ఏంటి అని. అవును, ఎందుకంటే ఈ లోకంలో అతి సులభమైన పని ఏదైనా ఉంది అని అంటే తీర్పు ఇవ్వడమే. ఎందుకంటే ఇతరుల మనిషిని అర్థం చేసుకోవడానికంటే ముందుగా వాడు ఇలాంటి వాడు, తాను ఇలాంటిది అని చెప్పి తీర్పులు ఈ లోకంలో ఇచ్చేస్తుంటారు. ఎందుకు? మన జీవితాల్లో ఒక మనిషికి మనం తీర్పిచ్చే ముందు ఆ మనిషిని అర్థం చేసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించము అనేది ఆలోచించాలి. ఎలాంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ బిడ్డ అలా జీవిస్తున్నాడు, ఎలాంటి పరిస్థితుల ద్వారా ఆ బిడ్డ అలా మారాల్సి వచ్చింది అనేది మనం అర్థము చేసుకొని ప్రేమించి క్షమించి ఎందుకు మనము జీవించకూడదు? మనం అలా అర్థము చేసుకోవాలి, ఏదో గొప్ప తీర్పులు మనం ఇవ్వకుండా జీవించాలి అంటే మన జీవితంలో విశ్వాసము ఉండాలి. ఇతరుల గురించి తీర్పిచ్చే ముందు మనం ఎలా ఉన్నాము అనేది మనం ముందుగా ప్రశ్నించుకోవాలి. తీర్పు ఇచ్చేది దేవుడే అనేది కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో తీర్పులు ఇచ్చే ముందు ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తామా? దీనిని ఒక వాక్యం ద్వారా బలపరుద్దాం. ఎఫెసీకి రాసిన పత్రిక 5:17 డోంట్ యాక్ట్ థాట్లెస్లీ బట్ అండర్స్టాండ్ వాట్ ద లార్డ్ వాంట్స్ యూ టు డూ. అవివేకులలాగా మనం ఆలోచించి లోకస్తుల వలె మనం ప్రవర్తించకుండా దేవునిని అర్థము చేసుకొని, ఏ చిత్తం అయితే దేవుడు మన పట్ల ఉంచారో దానిని మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనము జీవించాలి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు నాతో పాటు మోకరించి ఈ ప్రార్థనలో ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడారు. మా పరీక్షలలో ప్రభువా, మా విత్పత్తులలో మీరు మా తోడుండి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. లోకరక్షకుడైన దేవుడి మీద, అదేవిధంగా యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద నమ్మకం ఉంచి పంపించిన ప్రార్థన అవసరతల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మా జీవితాల్లో ఉన్న కష్టాలని, బాధల్ని, సమస్యల్ని మీరు తొలగించండి. మా విశ్వాస జీవితాన్ని మీరు బలపరిచి మా ప్రార్థనని మీరు బాలకించి బలపరచమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన కే కృష్ణకుమారి గారు అనంతపూర్ నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని కూడా కల్పించినందుకు మీకు ఎంతో వందనాలు. ప్రభువా, ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం ఇంటిగ్రిటీ, నిజాయితీ. ఈ అంశాన్ని ఒక వాక్యం ద్వారా బలపరుస్తాం.
సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. పీపుల్ విత్ ఇంటిగ్రిటీ వాక్ సేఫ్లీ, బట్ దోస్ హూ ఫాలో క్రుకెడ్ పాత్స్ విల్ స్లిప్ అండ్ ఫాల్. నిజాయితీగా నడుచువారు క్షేమంగా నడుస్తారు, కానీ కుటిలమైన స్వభావము లేకపోతే స్వార్థంతో ఉన్న స్వభావం వారు ఏమవుతారు? జారి కింద పడిపోతారంట. మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? నిజాయితీ ఉన్న మార్గంలో మనం నడుస్తున్నామా లేకపోతే కుటిలమైన మార్గంలో మనము నడుస్తున్నామా అనేది ప్రశ్నించుకుందాం. నిజాయితీ అనే అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఒక తండ్రి వారి నలుగురు కుమారులని పిలిచారు. పిలిచి వారికి ఒక పరీక్ష పెట్టాడు. వారికి కొన్ని విత్తనాలు ఇచ్చి, ఈ విత్తనాలన్నీ మీరు పెంచండి, నీళ్లు పోసి 2 నెలల తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను అని అన్నారు. అలా అన్నప్పుడు కుమారులందరూ ప్రయాసపడుతున్నారు. ఆ విత్తనాలకి నీళ్లు పోసి దాన్ని ఒక పువ్వు రూపంలో దాన్ని తీసుకొని రావాలని ప్రయత్నించారు. ఆ 4లో 3 ఫలితాలు లభిస్తున్నాయి, కానీ చిన్న కుమారుడికి మాత్రం ఏ ఫలితము రావట్లేదు. నేను ఎంత ప్రయాసపడ్డా, ఈ విత్తనం ఒక పువ్వు రూపంలో దారి తీయట్లేదేంటి అని ఆలోచించి అక్కడున్న కొండ ప్రాంతంలో అడవి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు ఆ విత్తనాల మీద పోశాడు. పోశాక చూశాడు, చూసినా కూడా ఏ ఫలితము ఆ కుమారుడికి లభించలేదు. 2 నెలలు గడిచాయి. గడిచాక తండ్రి వారిని పిలిచాడు. పిలిచి 4 ముందు నిలబెట్టాక ఆ 4లో 3 విత్తనాలు పువ్వులుగా మారాయి, కానీ చివరి కుమారుడు మాత్రం అలానే వచ్చాడు. కానీ ఆ చిన్న కుమారుడు, చిన్నవాడైనా నిజాయితీ మార్గంలోనే ఉండి 2 నెలలు కష్టపడి ఆ విత్తనాలు పువ్వు రూపంలో రాకపోయినా అవి అలానే తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆ తండ్రి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, మీ 4 నేను ఇచ్చిన విత్తనాలు చనిపోయి ఉన్న విత్తనాలు, అవి ఏ పువ్వు రూపము దారి తీసుకో, మీ 3 మాత్రము నిజాయితీ అనే మార్గాన్ని వదిలేసి పాపపు మార్గాన్ని మీరు ఎంచుకున్నారు, కానీ నా చిన్న కుమారుడు మాత్రం ఎన్ని కష్టాలు అనుభవించిన, ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా నిజాయితీ మార్గాన్ని మాత్రం వదలలేదు. కాబట్టి నా ఆస్తి, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతలన్నీ ఈ కుమారుడికే ఇస్తున్నాను అని వారందరికీ చెప్పాడు. మన జీవితంలో కూడా మనం కూడా ఒక దగ్గర నిలబడాలి కదా. మన తండ్రి అయిన దేవుడి దగ్గరికి మనం నిలబడ్డప్పుడు మన తండ్రి అయిన దేవుడు మనల్ని అడిగే ప్రశ్న, నేను ఇచ్చిన జీవితాన్ని మీరేమి చేశారు, నిజాయితీగా ఉన్నారా, విశ్వాసంగా మీరు ఉన్నారా అని దేవుడు మనల్ని ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబు మన దగ్గర ఉందా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. కష్టాలు, బాధలు, సమస్యలని చెప్పి మనం జవాబు ఇచ్చే కంటే ఎలాంటి పరిస్థితులైనా ఈ చిన్న కుమారుడు వలె ఎలాంటి ఒత్తిళ్ళకి లోని కాకుండా, ఎలాంటి కాంపిటీషన్ అనేది దానికి నేను పోటీ పడకుండా నిజాయితీగా నేను జీవిస్తాను అనే విధంగా నడుస్తామా? దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక తండ్రి, అతనికి 4 4 ఉన్నప్పుడు ఆ తండ్రి ఆ 4 పిలిచి వారికి ఒక పువ్వులు కాసే విత్తనాలని వారికి ఇచ్చారు. ఆ విత్తనాలు ఆ పిల్లలకి ఇచ్చినప్పుడు ఆయన అన్న మాట, నేను 2 తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను పిలుస్తాను, పిలిచే వరకు ఈ విత్తనాలని మీరు పెంచి ఒక మొక్కగా మీరు దీన్ని చెయ్యండి అని అన్నారు. అన్నప్పుడు 4 సంతోషంగా వెళ్ళారు. 4 సంతోషంగా వెళ్ళినప్పుడు అక్కడ 3 సహోదరులకి ఆ విత్తనము పువ్వుగా మారిపోయాయి, కానీ ఆ చివరి కుమారుడికి మాత్రం ఆ విత్తనము పెరగట్లేదు. ఆ విత్తనము పెరగనప్పుడు అతను ఎంతో శ్రమించాడు. అతను విత్తనానికి కావాల్సిన నీళ్లు, వర్షపు నీళ్లు కానీ లేకపోతే అడవిలో ఉన్న మంచి నీళ్లు కానీ అవన్నిటినీ వాటి మీద పోసి ప్రయత్నించాడు. ప్రయత్నించినప్పటికీ ఆ విత్తనము ఒక పువ్వు కాసే మొక్కగా మారలేదు. మారనప్పుడు ఆ బిడ్డ ఎంతో ఆశ్చర్యపోయాడు. నా సహోదరులు విత్తనాలు పువ్వులుగా మారిపోతున్నాయి, కానీ నా విత్తనం మాత్రం ఇంకా అలానే ఉంది అని చెప్పి. కానీ ఆ విత్తనం పెరిగినా పెరగకపోయినా ఆ యవనస్తుడు, ఒక చిన్న బాలుడు మాత్రం వేరే చెడు మార్గాన్ని ఎంచుకోలేదు. నిజాయితీగా సరైన మార్గంలోనే నడుచుకుంటూ ఆ బిడ్డ అలానే ఉండిపోయాడు. ఎలాంటి చెడు మార్గాన్ని తీసుకొని విత్తనాలని మార్చేసి లేకపోతే ఆ విత్తనాలు బదులు వేరే విత్తనాలను పెట్టేసి ఒక పువ్వు లాంటి మొక్కని నాటలేదు. ఏ విత్తనాన్ని అయితే ఆ తండ్రి ఆ బాలులకి ఇచ్చారో ఆ విత్తనం పెరగలేదు, అలానే ఉండిపోయాడు. కానీ చెడు మార్గాన్ని మాత్రం ఆ చిన్న బాలుడు ఎంచుకోలేదు. మనము మాత్రం ఆ స్థానంలో ఉంటే మనమేం చేస్తాం? ఆ విత్తనము చెట్టుగా కానీ మొక్కగా కంటే ఒక పెద్ద వృక్షంలాగా మారిపోతుంది. ఎందుకు?
నా సహోదరులు ఎదిగిపోతున్నారు, నా సహోదరుల విత్తనము పువ్వులాగా మారిపోతుంది, నేను కూడా ఎంత సమర్థున్నో, నాలో ఉన్న కేపబిలిటీ ఎలాంటిదో, నాలో ఉన్న తెలివితేటలు ఎలాంటిదో అని చూపెట్టుకుంటానికి మనము ఏమి చేస్తున్నాం? చెడు మార్గాన్ని మనము ఎంచుకుంటున్నాం. నీతి నిజాయితీతో నిన్న మార్గాన్ని మనము వదిలేసి లోకానుసారమైన ఒత్తిళ్ళకి మనము లొంగిపోయి నిజాయితీ అనే మార్గాన్ని వదిలేసి చెడు మార్గంలోకి మనము నడుస్తున్నాం. ఆ బాలుడు మాత్రం, నా ముగ్గురు సహోదరులకి విత్తనాలు చెట్లుగా మారిపోతున్నాయని ఒత్తిడి ఉన్న ఆ ఒత్తిడిలో ఆ ఒత్తిడికి లొంగిపోలేదు. ఆ ఒత్తిడిని అతను ఎదిరించి, నేను నా తండ్రి ఎలాంటి విత్తనాలు ఇచ్చారో, నేను ఎంతగానో కష్టపడతాను దీన్ని పెంచడానికి, ఎలాంటి ప్రయాసాన్ననైనా పడతాను, ఎలాంటి నీళ్ళనైనా దీని మీద పోస్తాను, పెరిగితే పెరిగింది, లేకపోతే నా తండ్రి దగ్గరికి నేను అలానే వెళ్తాను అని అన్నాడు. అంతటి నిజాయితీ కలిగిన జీవితాన్ని ఆ యవనస్తుడు జీవించాడు. ఈ లోకంలో ఏది అయితే తండ్రి అయిన దేవుడు మనకిస్తాడో మనం దాంతో సంతృప్తి పడుతున్నామా, లేకపోతే మనం ఏంటిదో మనం నిరూపించుకోవడానికి, మన శారీర కోరికలు మనం తీర్చుకోవడానికి, లేకపోతే పేరు ప్రఖ్యాతలు ఆస్తి అంతస్తులు మనం సంపాదించుకోవడానికి ఎలాంటి మార్గాన్ని మనం ఎంచుకుంటున్నాం, నిజాయితీ కలిగిన మార్గంలో మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. నేను మొన్న ఒక చిన్న స్టాటిస్టిక్స్ నేను చూసినప్పుడు, ఈ లోకంలో 66% మంది నేరం చేసేవారి వయసు ఎంతో తెలుసా? 16 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వారు 66% వరకు వారు నేరాలు చేస్తున్నారు. దొంగతనాలు, రేపు, మర్డరు, డెకాయిటీ, కిడ్నాప్ లాంటివి వారు చేస్తున్నారు. ఎందుకు? వారికి ఉన్న దాంట్లో వారు సంతోషంగా లేరు కాబట్టి. దేవుడిచ్చిన జీవితానికి వారు కృతజ్ఞతలుగా ఉండకుండా ఈ లోకానుసారమైన జీవితం కోసం ప్రాకుళ్ళాడుతూ నిజాయితీ కలిగిన మార్గాన్ని వదిలేసి, దేవుడితో నడవాల్సిన మార్గాన్ని వారు వదిలేసి లోకానుసారమైన మార్గంలో వారు నడుస్తున్నారు కాబట్టి మన జీవితాల్లో మనం ప్రశ్నించుకోవాలి, ఇవన్నీ మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాయా? 16 నుంచి 30 సంవత్సరాల లోపు మంది 66% వరకు వారు నేరాలు చేస్తున్నారు అని అంటే ఎవరికి కలగని అర్హత మంచి ఆరోగ్యాన్ని, మంచి కుటుంబాన్ని దేవుడు వారికి ఇచ్చినప్పుడు వారు ఎందుకు అత్యాశతోని, దురాశతోని లోకానుసారమైన జీవితాన్ని జీవించాలని ఎందుకు లోకం వైపు చూసి ఈ నేరాలు చేస్తున్నారు అనేది గమనించాలి. మనము కానీ ఆ 66% ఉంటే ఈరోజే మనల్ని మనం పరీక్షించుకోవాలి. చదువు ఉన్నా చదువు లేకపోయినా ఈ రోజుల్లో చదువు ఉన్నవారే ఎక్కువగా నేరాలు చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు అనే భయము మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి దేవుడు అంటున్న మాట రోమాపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొంది. మనల్ని మనం పరీక్షించుకోవాలి. రూపాంతరము మనకి కావాలి అని అంటే లోకానుసారమైన అలవాటు, లోకానుసారమైన జీవితాలు, లోకానుసారమైన కోరికల్లోకి మనము లొంగిపోకుండా నిజాయితీ కలిగిన జీవితాన్ని, విశ్వాసంతో కూడిన జీవితాన్ని మనము జీవించాలి. నా వాక్యాంశం ఇంటిగ్రిటీ, నిజాయితీ అనే మాట ఈ రోజుల్లో మనం వింటున్నామా? నిజాయితీ అనే మాట ఈ రోజుల్లో చాలా ఓల్డ్ ఫ్యాషన్, అంటే పాతకాలపు మాట, తక్కువగా వాడే మాట ఇది. ఈ రోజుల్లో ఎవరైనా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తే ఈ లోకంలో ఏ దేశానికి లేనంత శత్రువులు ఆ ఒక్క మనిషికే శత్రువులుగా మారిపోతారు. అతి ముఖ్యంగా కుటుంబ సభ్యులే శత్రువులుగా మారిపోతారు. ఎందుకు? ఒక మనిషి నిజాయితీగా జీవించడం వల్ల. మన జీవితంలో నిజాయితీగా మనం జీవించాలి అని అంటే చివరి రోలో మనం ఉంటాం, అవునా? అదే ఎవరైనా మన పట్ల నిజాయితీగా ఉండాలి అంటే వారు మాత్రం మొదటి రోలో వారు ఉండాలి. ఎందుకు? ఎందుకు ఈ వేషధారణ మన జీవితాల్లో? ఇతరులు మన పట్ల నిజాయితీగా ఉండాలంటే వారు మొట్టమొదటిగా ఉండాలి, మనం ఇతరుల పట్ల నిజాయితీగా ఉండాలంటే చివరిగా ఉంటాం. అవును, ఈ రోజుల్లో నేను గమనించినప్పుడు ఎంతోమంది వివాహము చేసుకుంటారు, అవునా? వివాహము చేసుకున్నాక వారి ఇష్టం వచ్చినట్టు వారు జీవించవచ్చు, ఇష్టం వచ్చినట్టు వారు తిరగవచ్చు, అవునా? కానీ వారి జీవిత భాగస్వామి మాత్రం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. మనము మాత్రం ఇష్టం వచ్చినట్టు మనము జీవించాలి. ఎలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం? వేషధారణ జీవితమా, లేకపోతే నీతి నిజాయితీతోని విశ్వాసంతో కూడిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. నిజాయితీ ఇంటిగ్రిటీ అనగా నిర్భయంగా నిజాన్ని చెప్పేవారు, నిర్భయంగా నిజంతోని జీవించేవారు. ఏ వాగ్దానమైతే మనం చేస్తామో, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆ వాగ్దానానికి నిలబడి
దాన్ని మనము నెరవేరుస్తాము. వారే నిజాయితీ పరులు. మనము నిజాయితీగా జీవించేటప్పుడు మన జీవితాల్లో ఎలాంటి పరిణామాలైనా మనం చవి చూడాల్సి వచ్చినా, ఎవరైనా మన పట్ల వ్యతిరేకంగా మారినా, మనము మాత్రం నిజాయితీని వదలకుండా జీవించడమే నిజాయితీ కలిగిన జీవితం. నిజాయితీ అనేది మన జీవితాల్లో ఉన్న పరిస్థితులు బట్టి, సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ బట్టి ఉండకూడదు. నిజాయితీ అనేది మన జీవితంలో ఒక పునాది రాయి లాంటిది, మనల్ని నిత్య జీవానికి నిజాయితీ తీసుకెళ్తుంది. నిజాయితీ అనే మాట అనగానే చాలామంది అనుకునేది ఏంటిదంటే, ఇది మనం పెద్ద పెద్ద విషయాలలోనే ఉండాలి, చిన్న చిన్న విషయాలలో నిజాయితీగా ఉండకపోయినా పర్వాలేదు అని మనము అనుకుంటాం. కానీ యేసుప్రభు వారు అన్న మాట, మత్తయి సువార్త 25:21, అతని యజమానుడు, అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. భలా నమ్మకమైన మంచి దాసుడు, ఈ కొద్దిటిలోనూ నమ్మకంగా ఉంటివి. అవును, మన జీవితాలు ఎప్పుడైనా మన తల్లిదండ్రులు మనల్ని నమ్మి ఏదైనా పని చెప్పినప్పుడు, చిన్న చిన్న విషయాలు, కూరగాయలు దేవడము, చికెన్లు మటన్లు దేవన్నప్పుడు మనం ఏం చేస్తుంటాం? మిగిలిన చేంజ్ని నిజాయితీగా వెళ్ళి తల్లిదండ్రులకి ఇస్తామా? మనల్ని నమ్మి వారు డబ్బు మన చేతిలో పెట్టినప్పుడు మనం ఏం చేస్తుంటాం? లేనిపోని కారణాలు చెప్పి, దీనికి ఖర్చు అయింది, వాడు ఎక్కువ తీసుకున్నాడు, వీడు తక్కువ తీసుకున్నాడు అని ఏవేవో కారణాలు చెప్పి ఆ డబ్బుని మనం తినేస్తుంటాం. బలా నమ్మకమైన మంచి దాసు, ఈ కొద్దిటిలోనూ నమ్మకంగా ఉంటివి అనే మాట మన జీవితాల్లో అనబడాలా? కుటుంబంలోనే కాదు, మన ఉద్యోగం చేసే దగ్గర, అతి ముఖ్యంగా మన సంఘాల దగ్గర కూడా మనం ఎంత నిజాయితీగా మనం జీవిస్తున్నాం. ఏదైనా పని, చిన్న పని అయినా పెద్ద పని అయినా మనల్ని నమ్మి మనకి చెప్పినప్పుడు మనం నిజాయితీగా దాన్ని చేస్తున్నామా? ఆ డబ్బు దగ్గర మనము నిజాయితీగా ఉంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ నిజాయితీ గురించి నేను వాక్యం చెప్పాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు అనన్య సఫైరా గురించి చూపెట్టారు. అపొస్తల కార్యం 5:1 నుంచి 11 వరకు ఈ నిజాయితీ అనే అంశాన్ని నేను 3 భాగాలుగా చెప్తాను. మొట్టమొదటి, ద సోర్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ. నిజాయితీ అనేది ఏ మూలం నుంచి మనకి రావాలి, అంటే ఏ మాంద్యం నుంచి మనకి రావాలి. రెండో అంశం, ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఇంటిగ్రిటీ, అంటే నిజాయితీకి కావలసిన ప్రాముఖ్యమైనది ఏంటిది. మూడో అంశం, ద చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఇంటిగ్రిటీ. మనం నిజాయితీగా జీవించాలంటే మన జీవిత విధానాన్ని మనము మార్చుకోవాలి. మొట్టమొదటిగా నిజాయితీకి కావాల్సింది మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, దానికి మూలము ఎక్కడిది. ఈ అనన్య సఫైరా గురించి నేను చదువుతున్నప్పుడు వారు అర్పణని తీసుకొని వచ్చారు. వారి దగ్గర ఉన్న కొంచెం ఆస్తిని వారు అమ్మి దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చారు. వారు ఆ ఆస్తిని అమ్మాలా వద్దా అనేది వారిష్టం. అవునా, అమ్మాక ఆ డబ్బుని దేవుడి దగ్గరికి తీసుకొని రావాలా వద్దా అనేది కూడా వారిష్టమే. కానీ వారు అక్కడ ఏమి చేశారు, వారు ఏ ఆస్తిని అయితే అమ్మారో దాని ద్వారా వచ్చిన డబ్బుని సగమే దేవుడి దగ్గరికి తీసుకొచ్చి ఇది మొత్తము అని చెప్పి అన్నారు. అంటే ఒక నిజాయితీ లేకుండా వారు దేవుడి దగ్గర నిజాయితీ పరులుగా జీవించడానికి వారు ప్రయత్నించారు. ఎందుకు వారు ఆ పని చేశారు అని అంటే, దానికి ముందో అధ్యాయం 4 కానీ మనం గమనిస్తే, బర్నబాస్ అంటే యోసేపు, ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఆయన దగ్గర ఉన్న ఆస్తి అమ్మి అక్కడ ఉన్న అవసరాలు ఉన్న వారికి ఆ డబ్బుని వాడారు. ఆయన గురించి ఎంతోమంది గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు, బర్నబాస్ ఎంత గొప్ప పని చేశాడు, తన దగ్గర ఉన్న ఆస్తిని అమ్మి అవసరాలు ఉన్న వారికి ఇచ్చాడు అని చెప్పి. అంటే వీరు కూడా అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి, మేము కూడా దేవుడి కోసం ఎంతో ఇచ్చాము అని చూపెట్టుకుంటానికి, అంటే వారి జీవితాల్లో ఒక పొగడత, ఒక గొప్పతనం వారికి కావాలి అనే ఉద్దేశంతో సగమే ఇచ్చి మొత్తం ఇచ్చాము అని వారు అక్కడ చెప్పారు. అక్కడ వారు చెప్పడానికి కారణం, మమ్మల్ని కూడా గొప్పగా అనాలి, మమ్మల్ని కూడా ఎంతోమంది పొగడాలి, అనన్య సఫైర్ ఎంత గొప్పవారు అని చెప్పాలి అనే విధంగా అనుకున్నారు. మన మొదటి అంశం, నిజాయితీకి ఉన్న మూలము ఎక్కడిది, అంటే ద సోర్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఆ కాలంలో శిష్యులందరికీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు ద్వారా వారు నడిచేవారు. వారందరితో పరిశుద్ధాత్మ అనుదినము వారితో మాట్లాడుకుంటూ వారిని హెచ్చరిస్తూ సరైన మార్గంలో వారిని నడిపించేది. అనన్యాస్ని సఫైరాని కూడా ఆ పరిశుద్ధాత్మనే ప్రోత్సహించింది. కానీ ఆ పరిశుద్ధాత్మ ఏ విధంగా అయితే ప్రోత్సహించిందో, అవసరాల్లో ఉన్న వారికి, మీ దగ్గరున్న కొద్దిగా ఆస్తిని అమ్మి వారికి సహాయం చేయాలని ప్రోత్సహించిందో, వారు మాత్రము దేని ద్వారా ప్రోత్సహింపబడ్డారు, సాతానుడి ద్వారా ప్రోత్సహింపబడ్డారు.
సాతానుడికి ఉన్న ఆయుధం ఏంటిది అని అంటే గర్వం. గర్వమే నాశనానికి మూలము. అవునా? ద సోర్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ అనన్యాస్ అండ్ సఫైరస్ వాజ్ సాటర్న్. వారు కూడా నాకై నేను గర్వపడాలి, నా గురించి గొప్ప చెప్పుకోవాలి, నన్ను పొగడాలి అనే ఉద్దేశంతోనే వారు అలా చేశారు. మన జీవితాల్లో మనం నిజాయితీగా ఉండాలంటే మన మూలము ఏంటిది, ఎక్కడి నుంచి మనం నిజాయితీ పరులుగా మనం నేర్చుకుంటాం? చిన్ననాటి నుండి అయితే తల్లిదండ్రులు మనకి నిజాయితీగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనకి నేర్పిస్తారు. మన సండే స్కూల్స్లో, విబిఎస్లో, మన సంఘ కాపరి నుంచి మనము నేర్చుకుంటాం. కానీ పెద్దగయ్యాక మన జీవితాల్లో ఆ నిజాయితీ అనే విలువని మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? ఈ రోజుల్లో నేను గమనించినప్పుడు చాలామంది ఈ నిజాయితీ అనేది ఎక్కడి నుంచి నేర్చుకుంటారు అని అంటే టీవీ నుంచి చూసి నేర్చుకుంటారు, లేకపోతే సినిమా హీరోల నుంచి చూసి నేర్చుకుంటారు, లేకపోతే రాజకీయ నాయకుల నుంచి చూసి నేర్చుకుంటారు. నేను గమనించినప్పుడు ఒక సినిమా హీరోకు ఉన్నంత క్రేజు ఈరోజు దేవుని వాక్యానికి లేదు. ఒక సినిమా హీరో ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడో, ఏ విధంగా డైలాగులు చెప్తాడో అవే యవనస్తులు కూడా అవే చేస్తుంటారు. వాడు ఏది చెప్తే మనం కూడా అలానే చేయాలి అనే విధంగా ఆలోచిస్తారు. ఇంకా విపరీతం, ఎంతో బాధాకరమైనది ఏంటిదంటే ఈ రోజుల్లో సినిమా హీరోలకి గుడులు కూడా కడుతున్నారు. దేవునికి గుడి లేదు కానీ సినిమా హీరోలకి గుడి కడుతున్నారు. వారు మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తారా? వారు మీ కష్టాలని తీర్చగలుగుతారా? మీ అనారోగ్య సమస్యల్ని వారు తీర్చగలుగుతారా? తీర్చలేరు. కానీ మనము మాత్రం సినిమా హీరోని, రాజకీయ నాయకుల్ని పోలి మనము నడవాలి అనేది మనం నేర్చుకుంటాం. కానీ ఎందుకు యేసు ప్రభుని పోలి మనం నడవాలి, పరిశుద్ధాత్మ అనుగుణంగా మనం నడవాలి, దేవుని వాక్యానికి అనుగుణంగా మనం నడవాలి అనేది మనము ఎందుకు ప్రయత్నించాం? మనము మాత్రం ఏమి చేస్తుంటాం? లోకానుసారమైన ఆటిల నుంచి మన విలువలేని నిజాయితీని మనము నేర్చుకుంటాం. మనం అవసరంను బట్టి నిజాయితీగా ఉండాలి, మన పరిస్థితులు బట్టి మనం నిజాయితీగా ఉండాలి అనేది మనం నేర్చుకుంటాం. కానీ ఎల్లప్పుడూ ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి బాధ వచ్చినా, ఎంతటి అవసరాలు మన జీవితాల్లో ఉన్నా మనం నిజాయితీగానే ఉండాలి అనేది మనం ఎందుకు నేర్చుకోం? మన జీవితాల్లో ఉన్న హీరో ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తుయే కదా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు ఎలా జీవించారు? ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి బాధ వచ్చినా, ఎవరు మోసము చేసినా నిజాయితీగానే జీవించారు కదా. ఆ యేసు ప్రభు దగ్గర మనం ఎందుకు నిజాయితీగా ఉండడానికి మనం నేర్చుకోలేకపోతున్నాము అనేది ఆలోచించాలి. మన నిజాయితీ మాత్రం మన అవసరాలు బట్టి, మన శారీరక కోరికలు బట్టి, మన ఆస్తి అంతస్తుల బట్టి, మన పేరు ప్రఖ్యాతల బట్టి మన నిజాయితీ ఉంటుంది. అవునా? కష్టాలు ఉంటే నమ్మకంగా నిజాయితీగా జీవించాలి. కష్టాలు తీరిపోయాయంటే ఇష్టం వచ్చినట్టు జీవించాలి. మన జీవితాల్లో మన అవసరాలు మనం తీర్చుకోవాలి, శారీరక కోరికలు లేకపోతే వ్యసనాలు మనం తీర్చుకోవాలంటే నిజాయితీని మనము అమ్మివేస్తున్నామే. ఎందుకు అలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం? నేను ఒక సర్వే స్టాటిస్టిక్స్ నేను చూసినప్పుడు ఒక మనిషి 65 సంవత్సరాల వరకు బతికినప్పుడు ఆ మనిషి ఆ 65 సంవత్సరాలలో 15 సంవత్సరాలు టీవీ, సినిమా, న్యూస్ చూసుకుంటూ ఉంటాడంట. అంటే 65 సంవత్సరాలు 15 సంవత్సరాలు టీవీ ముందు సినిమాలు చూసుకుంటూ ఉంటాడు. అదే మనిషి ఆ 65 సంవత్సరాల్లో సంఘంలో ఎంత సమయం గడుపుతాడో తెలుసా? 8 నెలలు మాత్రమే. అంటే మన జీవితాల్లో గమనించాలి దేని ప్రభావము మన మీద ఉంటుంది, మన నిజాయితీ అనేది మనం దేని ద్వారా ఎక్కువగా నేర్చుకుంటున్నాం. 15 సంవత్సరాలు టీవీ ముందుండి మనము సినిమాలు చూసుకుంటూ మనము నేర్చుకోగలుగుతామా? 8 నెలలు మాత్రమే సంఘంలో గడిపితే విలువలు ఎక్కడి నుంచి మన జీవితాల్లో వస్తాయి అనేది గమనించాలి. కాబట్టి మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం, మన నిజాయితీకి కావలసిన మూలము ఎక్కడుంది? మనుషుల, ఆస్తి అంతస్తుల, స్థాయియా, టీవీయా, లేకపోతే లోకరక్షకుడైన దేవుడి నుంచి మనము నిజాయితీ అనేది నేర్చుకుంటున్నామా అనేది గమనించాలి. చివరిగా, చైనా దేశం ఉంది, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని చైనా దేశస్తులు కట్టారు. ఎందుకు కట్టారు అని అంటే వారి రాజ్యం మీదకి ఎవరు పోటీగా రావద్దు, ఎవరు ఆక్రమించకూడదు అని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వారు కట్టారంట. కట్టాక కూడా ఎంతోమంది దేశస్తులు ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీదకి యుద్ధానికి వచ్చారంట. ఎందుకు, ఎలా వచ్చారు అని వాళ్ళు ఆలోచించినప్పుడు ఎవ్వరు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని కూలగొట్టి రాలేదు, ఎవ్వరు దాని మీద ఎక్కి రాలేదు. ఎలా వచ్చారు తెలుసా? ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు ఉన్న వాచ్మ్యాన్కి లంచం ఇచ్చి లోపలికి వచ్చారంట. అంతటి గొప్ప దేశము గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఈ లోకంలో 7 అద్భుతాల్లో ఒక అద్భుతమైన ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో వారు పెద్ద పెద్ద గోడలు కట్టారు. కానీ వారి దేశంలో ఉన్న మనుషులకి నిజాయితీ వారు
నేర్పించలేకపోయారు. మన జీవితాల్లో మనము ఏం చేస్తున్నాం? ఒక ఆచారం కలిగిన క్రైస్తవునిలాగా మనం జీవించుకుంటూ మన జీవితాల్లో కూడా నన్ను ఎవరు శోధించకూడదు, నన్ను ఎవరు బాధ పెట్టద్దు, నా జీవితాలు ఏ కష్టాలు రావద్దని మనం కూడా గొడవలు కడుతున్నాం కదా. బాప్తిజం అని చెప్పి, రక్షణ అని చెప్పి, బైబిల్ అని చెప్పి, బైబిల్ చదవడం, ప్రార్థించడం, సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నాము అని చెప్పి మనం కూడా పెద్ద గోడలు కట్టాము అని మనము అనుకుంటున్నాము. కానీ మన విశ్వాస జీవితంలో నిజాయితీగా మనము జీవిస్తున్నామా? ఏ గోడలనైతే మనం కట్టి మనం క్షేమంగా ఉన్నాము అని అనుకున్నామో, ఏ గోడలనైతే కట్టి చైనా వారు క్షేమంగా ఉన్నారని అనుకున్నారో, సాతానుడు ఏం చేశాడు? అక్కడున్న ప్రజలకి లంచంతోనే వారిని కొనేసుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం కూడా గోడలు కట్టేసుకున్నాం, రక్షణ పొందేస్తాం, బైబిల్ చదివేస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నాం, కాబట్టి నా జీవితాల్లో కష్టాలు రావు అని చెప్పి ఏదో పెద్ద గోడలు కట్టుకున్నాము అని మనం కూడా అనుకోవచ్చు. కానీ సాతానుడుకున్న ఆయుధం మన విశ్వాసం మీద మనల్ని కొడతాడు, మన పరిస్థితుల మీద మనల్ని నిలదీస్తుంటాడు. మన జీవితాల్లో కష్టాలు, అనారోగ్యంతో మనం ఉన్నప్పుడు ఆ కష్టాలు, అనారోగ్యం మధ్య నిజాయితీగా మనము జీవిస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన జీవితాలు, మన నిజాయితీకి ఉన్న మూలము ఎక్కడి నుంచి మనకు వస్తుంది? లోకానుసారంగా వస్తుందా? దేవుని ప్రేమ ద్వారా మనము నిజాయితీ పరులుగా జీవిస్తున్నామా? ఏదో గోడలు కట్టాము అని క్షేమంగా ఉన్నాము అని మనము అనుకుంటున్నామా? కానీ ఈరోజు మన విశ్వాసములో మనం నిజాయితీగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు మన జీవితాల్లో ఇంకా మనం నిజాయితీ లేని జీవితాన్ని మనం జీవిస్తుంటే, కొద్దిట్లో కూడా మనము నిజాయితీగా లేకుండా మనము జీవిస్తుంటే, ఏదో గోడలు కట్టేశాము అని క్షేమంగా ఉన్నామని మనము అపోహలో ఉంటే, ఈరోజే మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితాల్లో ఒక నిజాయితీ కలిగిన జీవితం మన జీవితాల్లో రావాలి అనంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తే ఒక నిజాయితీ కలిగిన జీవితాన్ని మనము జీవిస్తాం. ఎంతటి గోడలు మనం రక్షణ అనుభవంతో మనం కట్టాము, ఏ సాతానుడి మనల్ని ఏమి చేయొద్దు అని మనం అనుకుంటున్నాము, ఆ గోడల మధ్య మనం బలంగా విశ్వాసంగా మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి అనంటే, మన విశ్వాస జీవితంలో మనం నిజాయితీగా మనం జీవించాలి అనంటే, ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మనము మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా సంతానం లేని వారి కొరకే, తల్లి యొక్క విలువ తెలియని వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. వచ్చే వారమంతా నిజాయితీ లేని జీవితాన్ని వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబ పరంగా జీవించని వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు ఇవ్వమని నా మనవి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీరు మంచి ఫలితాల్లో పాస్ కావాలి, మంచి ఉద్యోగాలు మీకు రావాలని ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని. మీరొక్కరు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు మీ ద్వారా ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది, అతి ముఖ్యంగా నిజాయితీ కలిగిన జీవితాన్ని జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని, యవనస్తుడైన నన్ను, అదేవిధంగా ఈ మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.